హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హానర్ 8C మొబైల్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి హానర్ అనే కంపెనీ లేటెస్ట్గా 8C మొబైల్ రిలీజ్ చేయబోతుంది. ఇది మనకు అమెజాన్లో డిసెంబర్లో రిలీజ్ అవబోతుంది. డిసెంబర్ 10th సేల్ స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, సో దీని స్క్రీన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం డెస్క్టాప్ రివ్యూలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే డెస్క్టాప్ రివ్యూ, అంటే రిలీజ్ కాకముందుకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడమే డెస్క్టాప్ రివ్యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు ఓకే డెస్క్టాప్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆనర్ 8C అనేది మనకు రిలీజ్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఇందులో మనకు 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి 4+32 అండ్ 4+64. 4GB+32 ఇంటర్నల్ మెమొరీ, 4GB+64 ఇంటర్నల్ ఇవ్వాలి. మన కాస్ట్ వచ్చేసి 13,000 ఒకటి, 12,000 ఒకటి. సో డిసెంబర్ 10th మనకు సేల్ స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఇందులో మనము చెప్పుకోవాల్సిన బెస్ట్ ఫీచర్ ఏంటంటే బ్యాటరీ. ఇప్పటివరకు హానర్ సిరీస్లలో ఏ మొబైల్ కూడా మనకు 4000 mAh అనేది రాలేదు. బట్ ఫస్ట్ టైం హానర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకు 4000 mAh బ్యాటరీతో రిలీజ్ చేశారు. ఇంకోటి స్నాప్డ్రాగన్ 632 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇందులో ఇన్బుల్ చేసి ఉంది. సో దీనివల్ల ఏంటంటే మొబైల్ ఫాస్ట్గా పనిచేస్తుంది. 13MP డ్యువల్ కెమెరా ఉంది. సో ఫ్రెండ్స్, మనకి దీని బెస్ట్ ఆఫర్ ఏంటంటే జియో డిజిటల్, అంటే మనం ఈ మొబైల్ పైన మనకు బెనిఫిట్స్ అనేది 4450+100GB జియో 4G డేటా అనేది మనకి వర్త్ఫుల్ ఉంది. అంటే దీని ఈ మొబైల్ పైన మనకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్ యొక్క కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇందులో బ్యాటరీ అండ్ ప్రాసెసర్ కూడా చాలా బాగుంది. కెమెరా వచ్చేసి మనకు 2 వేరియేషన్స్లో ఆల్రెడీ చూసాం. సో మనకి 13+2 బ్యాక్ కెమెరా ఉంది విత్ ఫ్లాష్. సో 500 సీన్స్ ఇన్ 22 కేటగిరీస్లో మన కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ రెజల్యూషన్. సో బాడీ రెజల్యూషన్ వచ్చేసి 15.9 సెంటీమీటర్స్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేలో ఉంది. ఇది మనకి బాడీ రెజల్యూషన్ ఆల్మోస్ట్ టోటల్ 89% కవర్ అయిపోయింది. సో మనకి ఇది ఇంకొక ఫీచర్ ఏంటంటే ఐ కేర్ మోడ్ అనేది ఇందులో ఉంది. సో ఐ కేర్ మోడ్ అంటే ఏంటంటే మనం ఏదైనా చదువుతున్నప్పుడు మన కళ్ళకు కొంచెం ఎఫెక్టివ్గా కనబడకుండా అంటే మన కళ్ళు కొంచెం మనకి ఎట్లా ఉంటుంది ఈ ఫీచర్ అంటే ఐ కేర్ మోడ్ అంటే ఏంటి అంటే మన కళ్ళ కొంచెం ఎఫెక్ట్ కాకుండా క్లియర్ రెజల్యూషన్ అనేది మనకు కనబడుతుంది. సో ఇంకొకటి ఏంది, ఇందులో మనకు ఫేస్ అన్లాక్ కూడా ఉంది. అంటే ఏంటంటే లో లైట్ ఫేస్ అన్లాక్ అంటే ఇప్పుడు సపోజ్ మన మొబైల్ మిగతా వాటిలో ఏంటంటే థంబ్ అన్లాక్ అనేది ఒకటి ఉంది, ఇందులో ఏంటంటే ఫేస్ అన్లాక్ కూడా ఒక ఉంది. ఇది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో మనం మాట్లాడుకుంటే బ్యాటరీ గురించి, 4000 mAh బ్యాటరీ చూస్తే దీంట్లో ఈ 4000 mAh బ్యాటరీకి మనకు 12.5 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ చేసుకోవచ్చు, 11.1 అవర్ గేమ్ ప్లే చేసుకోవచ్చు. మ్యూజిక్ కనుక మీరు కంటిన్యూస్గా వినాలనుకుంటే 50 అవర్స్ వరకు పనిచేస్తుంది. ఇంకొకటి ఏంది, ఇది 50 అవర్స్ వరకు స్టాండ్ బై బ్యాటరీ, అంటే 50 అవర్స్ వరకు మనం కంటిన్యూస్గా కాల్స్ కానీ నార్మల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ మనం 50 అవర్స్ అనుకుంటే ఏంది, 2 డేస్ ఇది కంపల్సరీ మొబైల్ అనేది మనం ఒకరోజు ఫుల్ టైం ఛార్జ్ చేసి పెట్టుకుంటే 2 డేస్ వరకు మనం కంటిన్యూస్గా వాడుకోవచ్చు. అంటే వీడియో ప్లేబ్యాక్, గేమ్ ప్లే కాకుండా నార్మల్ కాల్స్ అండ్ నార్మల్ రిసీవ్కి మనం 2 డేస్ వాడుకోవచ్చు. గేమ్ ప్లే అయితే 12.5 అవర్స్ కంటిన్యూస్గా వాడవచ్చు. గేమ్ ప్లే అయితే 11.1 అవర్స్ కంటిన్యూగా మనం వాడవచ్చు. సో ఇంకోటి ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే వరల్డ్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 632 స్మార్ట్ ఫోన్ ఇది. అంటే స్నాప్డ్రాగన్ సిరీస్లో వచ్చాయి, బట్ అందులో 632 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనేది ఇందులోనే ఇన్బిల్డ్ చేశారు. చూడండి, మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ బూస్ట్ అప్ టు 40% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ స్నాప్డ్రాగన్ 622. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్న మన సిరీస్లలో 622 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేది, కాకపోతే దీనికి 632కి ఏంటంటే 40% పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేశారు. అంటే మనకు 626 స్నాప్డ్రాగన్లో కంటే 632 స్నాప్డ్రాగన్లో 40% పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఉంది. అంటే దానికంటే 40% ఫాస్ట్గా పనిచేస్తుంది ఇది. ఓకే, బ్రౌజింగ్ కానీ, వీడియో క్లారిటీ కానీ, వీడియో బఫరింగ్ కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 632 ఆక్టా కోర్ ప్రాసెసర్. సో ఇందులో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ర్యామ్. సో 4GB ర్యామ్ ఉంది, పర్లేదు. 4GB ర్యామ్ మనకు ఏంటంటే మొబైల్ స్పీడ్ ఎంత ప్రాసెసర్ కోర్ ఆక్టా కోర్ ప్రాసెసర్కి మనం రన్ అవ్వాలి, ఫాస్ట్గా రన్ అవ్వాలి, ర్యామ్ సైజ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 4GB ఓకే యావరేజ్ అది, మార్కెట్లో మనకు 6GB ర్యామ్ మొబైల్ చోట అందుబాటులో ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది క్యాప్చర్ స్మార్ట్లీ విత్ డ్యూయల్ కెమెరా, ఏఐ కెమెరాకు సంబంధించింది కూడా ఉంది. సో లో లైట్ కండిషన్స్లో దీన్ని తీసుకోవచ్చు. సో ఇది ఇంకొకటి దీనిలో బెస్ట్ ఏంటంటే 22 కేటగిరీస్ ఇమేజ్ని ఇది క్లియర్గా క్యాప్చర్ చేయగలుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి విత్ ఫ్లాష్ 2 కెమెరాస్. స్క్రీన్ రెజల్యూషన్ కూడా ఇక్కడ చూడండి, బాడీ మొత్తం ఆల్రెడీ 80-90% కవర్ అయి ఉంది. పైన మనకు ఓన్లీ కెమెరా స్పీకర్ మాత్రమే కనబడుతున్నాయి. సో లో బ్యాక్ బాటమ్ సైడ్లో వచ్చేసి కొంచెం నేమ్ వరకు వచ్చేసింది.
సో ఈ స్క్రీన్ రెజల్యూషన్ అనేది ఈ ప్రజెంట్ మార్కెట్లో ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో ప్రతి దాంట్లో అదే వస్తుంది, ఎందుకంటే అప్డేటెడ్ స్క్రీన్ రెజల్యూషన్ అది. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇందులో 50% మోర్ లైట్ విత్ ఫ్లాగ్షిప్ 1.8 అపరేచర్. సో ఫ్రెండ్స్, మనకి అపరేచర్ అంటే ఏంటంటే మొబైల్ ఏదైతే మనం క్యాప్చరింగ్ కెపాసిటీ ఉంటుందో అది చాలా ఈజీగా ఉంటుంది. మనం డిఎస్ఆర్లలో తీసుకుంటే అపరేచర్ ఇవన్నీ ఇందులో ఉంటాయి, బట్ ఇందులో కూడా బాగానే ఇమిల్ చేశారు. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది చూడండి మనకి. సో స్క్రీన్ రెజల్యూషన్ కూడా ఫుల్ బోర్ డిస్ప్లే ఉంది, స్లిమ్ బాడీ 7.9 mm స్లిమ్ బాడీ మనకు ఉంది, 15.9 cm డిస్ప్లే ఉంది. చూసండి 15.9 mm హెచ్డీ డిస్ప్లే ఇన్ ప్రొఫైల్ విత్ మోర్ 7.9 mm థిక్నెస్, అంటే మనం ఏదైతే మొబైల్ యొక్క థిక్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో అది చాలా బాగా ఉంది. సో ఐ కేర్ అనేది ఇందులో చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే అన్ని మన మొబైల్స్ ఎక్కువ సేపు చూసినప్పుడు మన కళ్ళలో వాటర్ లాంటివి వస్తుంది, కళ్ళు కొంచెం మండుతాయి, అంటే కళ్ళలో కొంచెం పెయిన్ వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి, ఇది చూడండి ఇక్కడ మనకు లో లైట్ కండిషన్లో ఉన్నట్టు కనబడుతుంది, బట్ ఈ మొబైల్లో ఉన్నది అనేది పర్ఫెక్ట్ మనకి కండిషన్స్లో మనం స్క్రీన్ అనేది మనకు కనబడుతుంది. దీనివల్ల ఏమవుతుంటే మనకు కొంచెం ఐ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండదు. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే సెల్ఫీ గేమ్. సాఫ్ట్ లైట్ ఫ్లాష్ అనేది మనకు ఫ్రంట్ ఫ్లాష్ ఉంది, బ్యాక్ ఫ్లాష్ ఉంది. మనకు ఈ ఫ్లాష్ లైట్స్లో కూడా లెవెల్స్ అనేది 3 బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 8 MP ఫ్రంట్ కెమెరా వచ్చింది. మనకి ఇందులో ఫేస్ అన్లాక్ అనేది ఒక కొత్త ఫీచర్ యాడ్ అయ్యింది, అంటే మనకి థమ్ అన్లాక్ కాకుండా మన ఫేస్ డిటెక్షన్తో పాటు మన అంటే లో లైట్ కండిషన్లో ఉన్న మనం ఫ్లాష్ ఆన్ చేసి మన ఫేస్ కనుక మనం పెట్టి కెమెరా యొక్క లాక్ని మనం అన్లాక్ చేయొచ్చు, స్క్రీన్ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇది గేమింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనకు, 11.1 hours గేమింగ్ కెపాసిటీ కూడా ఉంది. సో డిజైన్ వచ్చేసి చాలా స్లిమ్ బాడీ, చాలా బాగుంది డిజైన్ వచ్చేసి, 3D printing అండ్ నానో లెవెల్ ప్యాటర్న్ డిజైన్ టైప్లో ఉంది మనకి ఇది. సో డిజైనింగ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో 2 సిమ్స్ ఉన్నాయి. సో 2 సిమ్స్తో పాటు మనకు మెమరీ స్లాట్ అనేది ఇచ్చారు, మనం దాన్ని 256 GB వరకు మనం ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి Android 8.2 EMUI వర్షన్ ఉంది, Android 8.1 వర్షన్ ఉంది. సో వైఫై బ్రిడ్జ్ టు 4 డివైసెస్ మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్షన్ ఉంది, స్మార్ట్ ఫింగర్ ప్రింట్స్ అన్నింటిలో కామన్గా ఉన్నది. సో మనకు 2 వేరియంట్స్లో వస్తున్నాయి ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ వైట్, చూడడానికి చాలా బాగా ఉంది. సో మొబైల్ రివ్యూస్ చూసుకుంటే ఏంటంటే మనకు మొబైల్ చూడడానికి స్లిమ్గా ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా ఉంది, బ్యాటరీ బ్యాకప్ అంటే మనకి 4000 బ్యాటరీ అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం మొబైల్ Honor 8C గురించిన రివ్యూ. సో తర్వాత మొబైల్ యూజ్ చేసిన తర్వాత మొబైల్ యొక్క ప్రాస్ ఏంది, కాన్స్ ఏంది, అంటే దాంట్లో ఉన్న పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచింగ్ ఫర్ అవర్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.